ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా నీ పేరు? శైలజ. శైలజ గారు, హల్లెలూయా. స్వామినరా, చిన్న వర్షిప్ ఆరాధనలో వర్షిప్ ఆత్మ దేవుడు మీపై దిగి వచ్చారు, అవునా కదా? నేను కూడా ఎంతో సార్లు ప్రార్థన చేశాను కదా, చేశారా లేదా? అక్కడ చెప్పండి చూసి. ఎవరు చేశారు? ఏ పాస్టర్ గారు? గట్టిగా ముందుకు పెట్టుకోవాలి. పార్థివన్ గారు చెప్పండి. మాస్టర్ పార్థివన్ గారు రాదా? హల్లెలూయా. ఇప్పుడు ప్రభులో ఆనందించారు కదా? హల్లెలూయా. ఏ ప్రభులో ఆరాధన వర్షిప్ జరిగినప్పుడు పర్లో నుండి అభిషేకం దిగి వచ్చింది. ఇద్దరు నలుగురు పైన నేను పిలిచింది దీపి గారు, లతా. దేవుడు ఈరోజు నిన్న ఎన్నుకున్నారు, ఎన్నుకున్నారు కదా? హల్లెలూయా. ఏం జరిగింది అని చెప్పండి అమ్మా. గట్టిగా చెప్పండి. బుధవారం రాత్రి 8 గంటలకి సుజని గుడి దగ్గర ఆడుతుందండి. ఆడుతుంటే నేను అన్నం పెడదామని తీసుకొస్తాకి వెళ్తున్నా. అయితే ఆ పిల్ల అప్పటికి రాను రాను నేను తర్వాత తింటాను అని ఆడుకుంటానే ఉంది. ఆడుకుంటుంటే గుడి దగ్గర పిల్లలతో ఆడుతానే ఉంది. నేను ఇంకా అభిమానించేసరికి అక్కడే ఉన్నాను. అమ్మ ఇచ్చింది రా సుజని అన్నం పెడతాను అని అంటే రాను అమ్మ నేను ఆడుకుంటానా అని ఉంది. సరే ఆడుకుంటాను అంటే నేను అక్కడ లక్ష్మీ ఉన్నాను అంటే అమ్మ మాట్లాడుతూనే ఉన్నాను ఇది వెళ్ళిపోయింది అని నాకు అనిపించలేదు. వెళ్ళిపోయి ఊళ్ళో పిల్లలతో ఆడుతుంది. అక్కడ పిల్లలు గుడికి పిల్లలు ఇద్దరు ముగ్గురు కొనుక్కుందాం అని సెంటర్కి వెళ్ళిపోయారు. ఈ పిల్ల ఏం చేస్తుందంటే ఆ లక్ష్మణ పడి ఇది కూడా వెళ్ళిపోయింది, నేను కూడా వస్తానని చెప్పేసి ఆ పిల్లలు తీసుకెళ్లారో లేదో తెలియదు. ఇది ఎలా వెళ్ళిపోయింది, వెళ్ళిపోయి కొనుక్కొని వస్తున్నారు. వచ్చేస్తుంటే ఎవరో పిల్ల దోసేస్తుందంట. దోసేస్తుంటే రోడ్డు మీద పడిపోయింది. పడిపోయేసరికి పడిపోయి బాట పడిపోయింది. ఎవరు లేపేవారు కూడా లేదు. లేకపోతే కొనబడి లేచి వస్తా వస్తూ రోడ్డు దాటా ఉంటే ఎవరో అంత బయట వచ్చి గుద్దేసేసరికి ఏడ్చుకుంటే మా నాన్నీ మా అమ్మ ఎవరో యాక్సిడెంట్ అయింది అని చెప్పి వచ్చేసరికి మా యాడబిడ్డ మా అన్న కలిసి వెళ్ళిపోయి బొక్కలు తీసుకుని వస్తున్నారు. తీసుకొని వస్తుంటే ఏమైంది ఏమైందంటే పైకి కూడా గుద్దేసేసారని జనాలందరూ ఇద్దయిపోయారు. లేకపోతే మేము అక్కడే మందు షాప్ తెగి తీసుకెళ్తే అని అన్నాడు. ఏమవుదమ్మా ఏమవలేదు, తొలి దెబ్బ తగిలింది, అయితే పిల్లలు తీసుకెళ్ళాము. వాళ్ళు ఆయింట్మెంట్ ఇచ్చారు. ఆయింట్మెంట్ రాసి నాలుగు గంటలు ఇచ్చారు. ఆయన కాదు అసలు నిలబడట్లేదు, నిలబడట్లేదు. ఏడ్చుకుంది చేతికి ఎత్తుకుంటేనే రావట్లేదు. రామా ఎత్తుకున్నా ఎత్తుకుంటానంటే రావట్లేదు, నిల్చోనే ఉంటాను, నడుస్తాం, నన్ను ఎత్తుకోవద్దు అని ఏడ్చుకుంటే కదా కూర్చోట్లేదు, నిలబడట్లేదు. ఏసయ్యా ఏమైంది సహాయం పెట్టకి ఏమైంది సహాయం ప్రార్థన చేసుకుంటుంది. వాళ్ళు వద్దాం హాస్పిటల్కి, రేపు వద్దు తీసుకెళ్ళగల కాదండి, నేను నాకు పెట్టకు నిలబడట్లేదు, కూర్చోట్లేదు, నిలబడట్లేదు. ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్దామని మనసులో కాదండి సరే అమ్మా నీకు ఎందుకు కంగారు తీసుకెళ్దామని వాళ్ళు ఇద్దరు వచ్చి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి వాళ్ళు ఎక్స్ట్రా ఏంటి తీపించారు. ఎక్స్ట్రా తీపించిన తర్వాత ఐదు ఎక్స్ట్రా తీసిన తర్వాత కొంచెం లోపల పాటిగా ఉందమ్మ పెట్టుకే లోపల తప్పుతాయినట్టుంది ఎప్పుడైనా తీసుకెళ్ళమని చెప్పారు. అయితే తీసుకెళ్ళి వాళ్ళు అడ్రస్ చెప్పారు. చెప్పి డాక్టర్ గారికి ఫోన్ చేసి డాక్టర్ గారు అంటే ఇక్కడ ఒక పేషెంట్ వచ్చిందండి తీసుకొని వస్తున్నారు, పాప చిన్న పాపలు బాబా బాబా తప్పుతాయినట్టు చెప్పేసి ఆ ఎక్స్ట్రా తీసిన వేరే డాక్టర్ గారు ఫోన్ చేసి చెప్పారు. మేము ఒకటి ఎంతనా ఆటోమేటిక్ పెట్టిపోయాము. వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ గారు అందరూ ఏం లేదు అమ్మ ఎక్స్రేలో చిన్న సాక్షి ద్వారా దేవుడు దీవించిన గారు చెప్పు.